అదేవిధంగా ఈ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాడడం, ఎందుకంటే తనకు తాను ఎక్కడో పెద్ద పెడస్టల్ మీద పెట్టుకున్నాడు ఇంతకాలం పాటు, సడన్గా ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అని అంటే ఆయన చాలా కష్టంగా ఉంది మింగుడుపడడం వల్ల. అది అందుకోసం అంత పోరాటం, లేకపోతే అంత పోరాటం చేయాలా? స్పీకర్కి లెటర్ రాశాడు, ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళాడు. నాకు తెలిసినంత మేరకు అయితే అది జరగదు. అంటే వివరించమంటే వివరిస్తాను నేను, ఎందుకు నా ఉద్దేశం ప్రకారం స్పీకర్ అధికారాన్ని కోర్టులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది మెయిన్ క్వశ్చన్. అసలు స్పీకర్ ఎట్లా ఆదేశిస్తారు నువ్వు ఫలానా వాడని అపోజిషన్ లీడర్గా గుర్తించమని? అంటే ఇందులో రెండు మూడు వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, లేదు ఎక్కడుందో చట్టంలో అసలు 10% సీట్లు రావాలి అని ఒక ప్రశ్న. ఈ పీడీటీ ఆచార్య అని చెప్పి ఉన్నాడు ఆయన, రిటైర్డ్ సెక్రటరీ జనరల్ లోక్సభలో. ఆయన రాశాడు కొన్ని ఆర్టికల్స్, నేను చూశాను ఎప్పుడు 2018లో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అప్పుడు. ఆ టైంలో రాసినప్పుడు ఏమంటాడంటే ఆయన, అపోజిషన్ పార్టీ లీడర్ అనేది ఇప్పుడు స్టాచ్యుటరీ పొజిషను, కాబట్టి ఇందులో స్పీకర్కి డిస్క్రెషన్ లేదు అన్నాడు అతను. అయితే మీరు మొదటి నుంచి ఇక్కడ గమనిస్తే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌలంకర్ ఫస్ట్ స్పీకరు, అతను ఏం చెప్పాడు, ఏం చేశాడంటే అన్నాడు, అసలు ఏది పొలిటికల్ పార్టీ అని గుర్తించడం కోసం అని చెప్పి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాడు యాజ్ స్పీకర్. ఆ డైరెక్షన్స్ ఏమిటి అంటే, హౌస్లో ఎవరికైతే 10% సీట్లు ఉంటాయో అదే మాత్రమే పొలిటికల్ పార్టీ. 10% కంటే తక్కువ సీట్లు కనుక ఉంటే, అంటే 55 కంటే తక్కువ ఉంటే లోక్సభలో, అది పొలిటికల్ గ్రూప్ అన్నాడు. ఒక ఇండిపెండెంట్ పార్టీ కింద లెక్కలో కాదు, ఒక గ్రూప్, అది ఒక పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి గుర్తింపు రాదు దానికి హౌస్లో. మీరు బయట ఏమైనా చేసుకోండి, ఇది అంతా హౌస్కి సంబంధించిన వ్యవహారం కదా అని చెప్పాడు. దాన్ని అందరూ పాటించారు, అందరు స్పీకర్లు పాటిస్తూ వస్తున్నారు, ఇప్పటి వరకు అదే వర్తిస్తుంది. ఆ కారణం చేతనే ఇన్ఫ్యాక్ట్ అపోజిషన్ లీడర్ అని ఎవరు లేరు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 69 వరకు అనుకుంటాను లేరు అసలు, ఎందుకంటే ఎవరికి వచ్చేవి కాదు అప్పట్లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దది, మిగతావన్నీ చిన్న చితకా పార్టీలే. రాకపోవడం చేత ఎవరికి రాలా, నా దగ్గర కొన్ని ఫిగర్స్ కూడా ఉండాలి గతంలో నేను పెట్టుకున్నవి, 69 వరకు లేరు. 69లో కాంగ్రెస్ పార్టీ చీలి ఒక గ్రూప్ ఏర్పడింది, వాళ్ళకి 55 కంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు. ఉంటే అతన్ని ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎల్ఓపీగా గుర్తించారట. అతని పేరు రామ్ సుభాగ్ సింగ్, కాంగ్రెస్ పార్టీలో వాడే, విడిగా వాళ్ళు బయటకు వచ్చారు, చీలిక వర్గం అన్నమాట. అంటే 17 ఇయర్స్ పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో లేడు, అంటే లోక్సభలో లేడు, సంఖ్య లేదు కాబట్టి అదేవిధంగా మీరు ఆ తర్వాత కూడా ఎప్పుడున్నారు మనకి ఎల్ఓపి, 1977లో ఇందిరాగాంధీ, అప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయింది కానీ నంబర్స్ ఎక్కువ వచ్చినాయి కదా చాలా. 1989, 1994, 1999, 2004, 2009 ఈ ఇయర్స్లో మాత్రమే మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు, ఇంకా మిగతా అప్పుడు ఎప్పుడూ లేరు. ఎప్పటిదాకా ఎందుకండి, 2014 కాంగ్రెస్ పార్టీకి 44 ఎంతో వచ్చింది అప్పుడు ఇవ్వలేదా, 2019లో 52 అనుకుంటాను వచ్చింది, కావాల్సింది 55 ఇవ్వలేదు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ కదా. తర్వాత 1984లో ఏ పార్టీకి పెద్ద సంఖ్య రాలేదు, టీడీపీ అందరికంటే ఎక్కువ ఎంపీఎల్ని తెచ్చుకుంది 30 మంది, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 30 మంది ఉంటే అదే ప్రధాన అపోజిషన్ గ్రూప్ అన్నారు ఆ రోజున. అపోజిషన్ పార్టీ అనలా తెలుగుదేశం పార్టీని. మరి ఆనాడు ఎందుకు ఇవ్వలేదు? ఎవరైతే అపోజిషన్లో ఉంటే, ఎవరికైతే ఎక్కువ నంబర్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి అని కదా వాదన. ఇప్పుడు ఏమని వాదిస్తున్నారంటే, ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో, ఎవరికైతే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ వాట్ ఎవర్ ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా అపోజిషన్ లీడర్ అనేవాలి అని. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే, అపోజిషన్ లీడర్ అనేది యాక్చువల్గా రాజ్యాంగంలో దానికి ప్రత్యేకమైన హోదా కానీ ఏమీ లేదు. దానికోసం అని చెప్పి 97 అనుకుంటాను యాక్చువల్గా శాలరీ అండ్ అలవెన్సెస్ అని చెప్పి ఒక చట్టం చేశారు, అప్పుడు అపోజిషన్ లీడర్ని గుర్తించారు. ఈ అపోజిషన్ లీడర్ అనేకి ఒక హోదా ఉంది, ఈయన మంత్రివర్గంలో సభ్యుడితో సమానం, అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు, దాంతోపాటు ఆయనకి ప్రత్యేకమైన శాలరీ ఉంది, ఆయనకి వసతి, ఆయనకి ఆఫీసు, ఆయనకి స్టాఫ్, ఆయనకి ప్రోటోకాల్ అని పెట్టారు.
అది పెట్టిన తర్వాత దానికి యాక్చువల్గా చాలా ప్రాధాన్యత పెరిగింది. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత మరికొన్ని చట్టాలు చేసినప్పుడు ఆ కమిటీ, ఆ సెలక్షన్ కమిటీలో అపోజిషన్ లీడర్ కూడా ఒక మెంబర్ అని పెట్టారు. సో ఆ రకంగా కూడా దానికి ప్రాధాన్యత పెరిగింది. అట్ ద సేమ్ టైము 10% అనేది సీట్లు రావాలి హౌస్లో అనేది స్పెసిఫిక్గా ఏ చట్టము లేదు అనే ఒక వాదన ఉంది. అయితే నేను చెప్పినట్టు ఇందులో నాకున్న పెద్ద అనుమానం ఏంటంటే, అది కనుక చెల్లుబాటు అయితే ఆర్గ్యుమెంటు, రీసెంట్గా 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎల్ఓపి ఇవ్వలేదు, 2018లో ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోతే వీళ్ళు ఎందుకు కోరుకున్నారు? ఎందుకంటే నా గుర్తు ఏమిటంటే అప్పుడు సుమిత్రా మహాజన్ స్పీకర్గా ఉన్నప్పుడు ఆవిడ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే, అటార్నీ జనరల్లో అందరూ ఒపీనియన్ తీసుకున్నాము, ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పింది. కోర్టులో కూడా నిలవదు, నాకు అనుమానం కోర్టులో వేస్తే కోర్టు దాన్ని స్వీకరించలేదు అప్పట్లో. ఇది 2014లోనో 2019లోనో ఎవరు వేశారు, 14లోనే అనుకుంటాను ఫస్టే, కాబట్టే ఊరుకున్నారు 2019లో. ఎందుకంటే ఒకసారి తెలిసిపోయింది కోర్టుకెళ్ళినా లాభం లేదని. అంటే ఒక విషయం రమేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మీరు అన్నట్టు స్పీకర్కి ఒక అభ్యర్థన పెట్టుకున్నారు, స్పీకర్ ఆయనకి విచక్షణ అధికారం ఉంది కాబట్టి ఆయన ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదనే దాని మీద చర్చ జరుగుతోంది. అయితే ఈయన, మీరు ఇందాక అన్నారు ఒక మాట, అధికారం కోల్పోయిన తర్వాత దాంట్లోంచి ఇంకా ఆయన బయటకు వచ్చినట్టు ఆయన మైండ్ సెట్ని చూస్తూ ఉంటే నేను ఇంకా సీఎంగా ఉన్నాననే ఒక ఫీలింగ్ ఆయన బిహేవియర్లో కనిపిస్తుంది. పోలీసుల మీద అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి అరవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే, ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట కూడా అన్నారు. నేను తలుచుకుంటే అపోజిషన్, ఇప్పుడు మీకు అపోజిషన్లో ఉన్న వాళ్ళని కొంతమంది ఉండదు, మరి అప్పుడు ఆయన స్టేటస్ ఉండదు అన్నప్పుడు అది ఆయనకు తెలుసు కదా, ఉద్దేశపూర్వకంగానే కదా అప్పట్లో ఒక మాట చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటి, 23 ఉన్నారు, అందులో 2 పోయినట్టున్నారు అప్పటికే, కాబట్టి ఇంకొక 23 తీసేస్తే 18 కంటే తక్కువ మంది మెంబర్స్ అవుతారు, అట్లా కనుక అయితే అపోజిషన్ లీడర్ స్టేటస్ ఉండదు అనేటువంటి అవగాహనతోనే మాట్లాడారు. అవును, అప్పుడు ఆ రోజు తను సీఎంగా ఉన్నప్పుడు అపోజిషన్ పదవి ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అదే దానికోసం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారంటే, ఈ ద్వంద్వ ఐక్యాన్ని మనం ఎలా, ఆయన ఆలోచన విధానం అట్లా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద లోపం అదే కదా, ఆయన ఏంటంటే చాలా నార్సిస్టిక్ ఉంటుంది. అంటే తన గురించి చెప్తే వేరే వాళ్ళ గురించి అతనికి ఆలోచన ఉండదు, తనకు రాలేదు ఇవాడ అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వడం లేదు ఎంత అన్యాయం అంటాడు, అవతల వాళ్ళకి చేసినప్పుడేమో నేను లాగేస్తే నీకు అది కూడా ఉండదు అంటాడు. అన్ని విషయాలు అంతే కదా. ఇప్పుడు పోలీసుల్ని 2019కి ముందు చాలాసార్లు ఏమన్నాడు ఆయన, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, చాలా స్పష్టంగా ప్రకటించాడు అప్పట్లో చాలాసార్లు. కోడికత్తి కేసు కూడా అక్కడికి అప్పుడు కూడా ఏమన్నాడు, ఏపీ పోలీసులు దీన్ని విచారించడానికి వీల్లేదు అని చెప్పి నాకు సిబిఐ విచారణ కావాలని కూడా వెళ్ళారు వాళ్ళు. కాకపోతే అప్పుడు ఆల్రెడీ ఎన్ఐఏకి ఇచ్చారు కాబట్టి అయిపోయింది అనుకోండి. అట్లాంటి వ్యక్తి 2019 నుంచి 2024 వరకు కంప్లీట్గా పోలీసుల మీద ఆధారపడి పరిపాలన చేశాడు, చేయడమే కాదు చాలాసార్లు మాట్లాడాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడింది మన ఎక్కడో చూశాను నేను. ఇట్లానే ఆ రోజున 2018లో ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నది కదా, వాళ్ళంతా లోపలికి వచ్చేటప్పుడు ఇట్లానే ఏదో గొడవైంది, బహుశా ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చారో ఏమిటో తెలియదు. దాని మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడు, యాసీఎం నిబంధనలకు వ్యతిరేకంగా లోపలికి వస్తే ఎట్లా ఎలా చేస్తారు అధ్యక్ష, ఆ మాత్రం కూడా తెలియదా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని అడ్డుకుంటే ఎట్లా, వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తారా అని మాట్లాడాడు. ఈ మాటలన్నీ కనుక మీరు ఆయన చేసినటువంటి దౌర్జన్యం అనండి ఏమన్నానండి, అరిచాడు ఏదన్నా కానీ పోలీసు అధికారుల మీద పక్కన పెడితే తన తానే అనుకుంటున్నాడు అన్నట్టుంటుంది అది. అంటే మర్చిపోతాడు ఆయన అట్లా. మనం చూసే పరిపాలన కూడా చూసాం కదా, ప్రధాన సమస్య ఏమిటంటే ఏదైతే ఆయన క్రిటిసైజ్ చేశాడో గతంలో అవే పనులు చేశాడు అతను. అంటే మీరు అంటున్నట్టు అది ఆయనకు మట్టుకు వర్తించకూడదని అనుకుంటున్నట్టు నార్సిసిస్టిక్ యాటిట్యూడ్ ఉంది అనుకుంటున్నాను నేను. అంటే తనను తాను ప్రేమించుకుంటాడు, దానికి తెలుగులో ఏదో పదం చెప్తారు కదా స్వానురాగం అని, ఏదో మన శ్రీ నరసింహరావు గారు ఎవరో పెట్టారు దానికి. ఈ నార్సిసిజం అనేది ఒక సైకలాజికల్ ట్రెయిట్, ఒక లక్షణం. అది ఏమిటి ఆ లక్షణం అంటే, తమని తాము ఎంత ప్రేమించుకుంటారంటే తాము ప్రత్యేకం, ఈ నిబంధనలు తమకు వర్తించవు, ప్రపంచంలో అందరికీ వర్తిస్తాయి అవి. ఆ రకమైన యాటిట్యూడ్ ఉంది ఆయనకి. దానివల్ల మరి అంత గందరగోళ పడుతున్నాడు అంటే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నాడు నిజంగానే. అంటే ఒక రకంగా సానుభూతి చూపించాలి, ఎందుకంటే అతను అధికారం అంత భారీగా రావడంతో 2019లో 151 సీట్లతోటి రావడంతో నాకు తిరుగులేదు అనుకున్నాడు.
నేను మహానాయకుడిని అనుకున్నాడు. అందుకనే చంద్రబాబు నాయుడు మీ గుర్తుండే ఉంటుంది, ఒక మీటింగ్లో అన్నాడు, ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన గురించి మర్చిపోండి, ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం, మనం మాట్లాడుకోవాల్సింది Y0 175 అని ఒక మీటింగ్లో మాట్లాడాడు ఎమ్మెల్యేలతోటి. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మెటీరియల్, మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అంటే అంత చిన్న చూపు ఎందుకు వచ్చింది? ఎవరైనా భయపడతారు కదా, ఒక అపోజిషన్ లీడరో ఎవరో ఒకడు ఉన్నాడు, ఇంకో పార్టీ నాయకుడు, ఎంత తక్కువగా అంచనా వేయడానికి లేదు కదా ఎవరినైనా, అందులో టీడీపీ లాంటి పార్టీని, అన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీని. అంటే ఆ రోజుల్లో అట్లా అతని ఆలోచన విధానం అట్లా అయింది. అంటే ఇప్పుడు ఆయన ఈ ధర్నాలు చేస్తున్న ఢిల్లీకి వెళ్ళి శాంతి భద్రతలకు సంబంధించి, అంటే తన మీద ఏదైతే ఈ శ్వేతపత్రాలు విడుదల చేసి నిన్న వచ్చి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మేము సిఐడి ఎంక్వైరీ వేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అసెంబ్లీ వేదిక. ఇలాంటివి తన మీదకు వస్తాయనే ముందుజాగ్రత్తగా ఆయన ఈ రకంగా ముందే ధర్నాలు చేసేసి ఒక యాగ చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇవాళ సాక్షి పత్రికలో వార్త చూశాను నేను, వార్త కాదు కథనం. ఏమిటే కథనం అంటే 2014-19 మధ్యకాలంలో 12.5 లక్షల కోట్ల కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది అని, అది స్టోరీ. ఎందుకు ఇవాడ వచ్చింది అది 2024 2014-19 మధ్యకాలంలో చేసి ఉంటే ఎందుకు వచ్చింది? ఐదేళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు వచ్చింది ఇవాడ అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదో పెడుతున్నారు, వాళ్ళు ఏదో నిన్ననే కదా పెట్టారు, దానికి సమాధానం అది అనమాట.